మేషనరీ వర్సెస్ బుద్ధ, టీడీపీలో ట్వీట్ల వార్ సంచలనం, టీడీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇద్దరు నేతల మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. టీడీపీకి స్వపక్షంలో విపక్షంలో మారిన కేశినేని మళ్లీ సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. కేశినేని నాని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హిట్ పెంచారు. ఆదివారం ఉదయం ఎంపీ నాని చేసిన ట్వీట్ ఫేస్బుక్ పోస్టుతో ఈ రగడ మొదలైంది. 4 ఓట్లు సంపాదించలేని వాడు 4 పదవులు సంపాదిస్తున్నాడు, 4 పదాలు చదవలేని వాడు 4 వాక్యాలు రాయలేని వాడు ట్వీట్ చేస్తున్నాడు, దౌర్భాగ్యం అంటూ కేశినేని ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై పెద్ద దుమారమే చెలరేగింది. నాని ఎవరిని టార్గెట్ చేశారో అర్థం కాక అందరూ షాక్ తిన్నారు. నాని ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది. సంక్షోభం సమయంలో పార్టీ కోసం నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి, ఇతర పార్టీ నాయకులతో కలిసి కూర్చేవాడు ప్రమాదకరం, నీలాగా అవకాశవాదులం కాదు, చనిపోయే వరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి అంటూ వెంకన్న కౌంటర్ ఇచ్చాడు. నాని కూడా వెంకన్నపై మళ్లీ రివర్స్ లో ట్వీట్ అటాక్ చేశారు. నిన్నటి వరకు చంద్రబాబు కాళ్లు, రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు, కాళ్లు కాళ్లే, వ్యక్తులు మాత్రమే తేడా అంటూ మరో ట్వీట్ పోస్ట్ వదిలాడు. వెంకన్న కూడా మళ్లీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలు అని చిరంజీవి పార్టీని కూల్చావు, చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు, విజయసాయిరెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు, నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు, ప్రజారాజ్యం నుంచి బయటికి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు అని అన్నారు. దీనిపై కేసీని నాని రివర్స్ అటాక్ చేస్తూ మరింతగా విరుచుకుపడ్డారు. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్ళో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బిల్లుల దొంగలకి, కాల్మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పరిమిదారులకు అవసరం, నాకు అవసరం లేదు అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. అలాగే ట్వీట్ కూడా చేశారు. నాని చేసిన ఈ ట్వీట్ మరోసారి సంచలనంగా మారింది. టీడీపీలో ఈ ఇద్దరు నేతల మధ్య ట్వీట్ వార్ ముదురుతోంది. గతంలో ఈ ఇద్దరు నేతలు పార్టీ కోసం కలిసి పనిచేశారు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెంకన్న కూడా నాని వెంట ఉండేవారు. తర్వాత బుద్ధా వెంకన్న చంద్రబాబుకు దగ్గరయ్యారు, ఆయనకు 4 పదవులు దక్కాయట. అప్పటి నుంచి ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య విభేదాలు మొదలయ్యాయని విజయవాడ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. నాని ఈయన సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలయ్యింది. మరి ఈ ట్వీట్ వరకు అధినేత చంద్రబాబు ఎలా బ్రేక్ లేస్తారో చూడాలి.